టీడీపీ అందిస్తున్న సూపర్ సిక్స్ గ్యారంటీ పథకాలను ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ నీలం వేప చెట్టు పరిసర ప్రాంతాల్లో 33వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రచారాన్ని చేపట్టామంటూ తెలిపారు. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి సమయం తక్కువగా ఉందని చెప్పారు. కానీ ఇప్పటికే వైసీపీ అరాచక పాలనలో విసుగెత్తిపోయిన ప్రజలు టీడీపీ అందిస్తున్న పథకాలపై సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారంటూ తెలియజేశారు. ప్రచార కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి పిల్లలకి ఒక పిల్లవాడికి ఇస్తున్నారు జగన్. మనమైతే ముగ్గురు పిల్లల నుంచి ఇద్దరు, దానికి బదులుగా మనం మనం ఏంటంటే ప్రతి నెల కూడా 18 సంవత్సరాలు దాన్ని ఆడపిల్లకి ఆడమనిచ్చి 50 60 సంవత్సరాలు మూడో వార్డులో ఈ శంకారావం అనే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టారో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ ఆ పథకాలని ప్రజలకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటింటికి తిరిగి మరి ఈ కార్డులు వారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్డులో సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి మీ అందరికీ ఇంతకుముందు నుంచి తెలుసు. ఈ సూపర్ సిక్స్ పథకాలని ప్రజల్లో బాగా విస్తృతంగా అర్థమయ్యేటట్టు చెప్పి ఇవి రేపు మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రోగ్రాంని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు మహా అయితే మనకి 40 రోజులు 50 రోజులు ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లోగా ఇది కూడా ఒక క్యాన్వాసింగ్ లాగే మనం క్యాన్వాసింగ్ చేసుకుంటూ ఈ కార్డులు ఇచ్చుకుంటూ వెళ్తే డెఫినెట్గా ప్రజలకి ఈవేళ అర్థమవుతుంది. ఈవేళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే మీ అందరికీ తెలుసు, ఎక్కడ చూసినా విపరీతమైన రేట్లు, ఏ వస్తువు కొనాలన్న సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ఇసుక కొనలేకపోతున్నాం, మద్య నిషేధం చేస్తామని చెప్పారు, మద్య నిషేధం చేయలేదు. తర్వాత ఏమో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఈవేళ ఎక్కడో అడవిల్లో ఒక సెంటు భూమి పట్టాలు ఇచ్చి మేము సుమారు 30 లక్షల మందికి ఇల్లు కట్టించేస్తున్నామని చెప్పి ఆ పట్టాలు ఎక్కడ అతి లేదు గతి లేదు ఎక్కడెక్కడో కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మీకు ఇస్తాము, రేపు ఎలక్షన్లో పనిచేసి మళ్ళీ మాకు ఓట్లేసి ఇస్తామని బెదిరిస్తున్నారు లోకల్గా వాలంటీర్లు, మిగతా పెద్దలు అందరూ కూడా. ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, కార్మికులకు పని లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ విశాఖపట్నం సిటీ అంతా కూడా దుర్గంధం, డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఉద్యోగాలు లేవు. ఇప్పుడే అండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసే ముందే ఇస్తారు ఉద్యోగాల నోటిఫికేషన్, గ్రూప్ 1 గ్రూప్ 2 నిన్న కాక మొన్న ఇచ్చారు. ఈ ఏప్రిల్లో వాళ్ళు ఏమో ఇంటర్వ్యూలు పెట్టి చేస్తారట. ఏప్రిల్లో ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరికి తెలియదు, ఏ ఆఫీసులు ఎలా పనిచేస్తాడో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వండి.